హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్న ఈ డైరీ వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరిలో మన అండర్లో ఉన్న, అంటే మనం యానిమల్ సప్లై చేస్తూ మన కంట్రోల్లో ఉన్న డైరీ అన్నమాట ఇది. దీనికి అన్నీ కూడా యానిమల్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది డాక్టర్స్ ఉన్నారు, ప్లస్ మనం కూడా కొన్ని సలహాలు ఇస్తుంటాం. కంపల్సరీగా మనం యానిమల్స్ సప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇలా డైరీ మనమే ఎస్టాబ్లిష్ చేసాము అంటే కంపల్సరీగా వాళ్ళకి మనం హర్యానా నుంచి ఆంధ్ర వచ్చిన, తెలంగాణ వచ్చిన ప్రతిసారి కూడా మనం వెళ్ళి వాటిని చూసి వాటి కండిషన్ ఎలా ఉంది ఏంటి, ఏమన్నా వీక్గా ఉంటే ఏం చేయాలి, ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, యాంటీబయాటిక్స్ కాకుండా ఆర్గానిక్ పద్ధతులు ఎలా చేయాలి ఏంటి, దానాలు తినకపోతే ఏం చేయాలి, పాలు తగ్గితే ఏం చేయాలి, అలాంటివన్నీ కూడా సలహాలు ఇవ్వటం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే ఈ డైరీకి రావటం జరిగింది. ఈరోజు మనం ఈ డైరీకి వచ్చి ఇక్కడ ఉన్న ఈ గేదెల్ని మొత్తాన్ని పర్యవేక్షించి వేటి కన్నప్ప ఎలా ఉన్నాయి ఏంటి, వీటి పరిస్థితి ఏంటి, వీటి ఈ వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, ఫీడ్ ఇంటేక్ ఎలా ఉంది, పచ్చగడ్డి ఎంత వేస్తున్నారు, ఎండుగడ్డి ఎంత వేస్తున్నారు, ఏవి ఎలా ఉన్నాయి, ఎంత పాలు ఇస్తున్నాయి ఏంటి, పాలు తగ్గితే ఎందుకు తగ్గినాయి, పని వాళ్ళ లోపమా లేదంటే ఫీడింగా ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకొని మనం వాటికి ఈ నివారణ అనేది చెప్పడం జరుగుతుంటుంది అన్నమాట. పాలు పెరగటానికి కానీ ఏదైనా ఆ క్రమంలోనే ఇక్కడికి మనం వచ్చాము. కొంచెం వీటికి గ్యాస్ పట్టేసింది, అలాగే పాలు కూడా తగ్గినాయి. ఆ గ్యాస్ ఎందుకు పట్టేస్తుంది అంటే పచ్చగడ్డి ఎక్కువ అవటం వల్ల, ఎండుగడ్డి తక్కువ అవటం వల్ల, ఏదైనా కానీ ఫైబర్ కంటెంట్ తక్కువ అవటం వల్ల గ్యాస్ పట్టేస్తుంటుంది. ఆ గ్యాస్ పోవటానికి మనం ఆర్గానిక్ పద్ధతిలో కొన్ని పౌడర్స్ మన వంటగదిలో దొరికే వాటిని తీసుకొని బెల్లం కలిపి మిక్స్ చేయటం జరుగుతుంది. చూపిస్తాను అది కూడా ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ వీళ్ళిద్దరు మిక్స్ చేస్తుంది మనం ఇచ్చిన పౌడర్ అనమాట. ఇందులో మొత్తం 5 రకాలు ఉన్నాయి బెల్లంతో కలిపి. ఈ 5 రకాలని మిక్స్ చేసి గేదెలకి లడ్డులాగా చేసి పెడతాం అనమాట. ఒక నెలకు ఒకసారి అలా ఇచ్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన అంటర్లో ఉన్న డైరీలకి అయితే మనం కంపల్సరిగా తిరుగుతాము. తిరిగి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసి కంపల్సరిగా మనం ఇలాంటి జాగ్రత్తలు అనేది చెప్పడం జరుగుతుంది రైతుకి. సో ఇవి దగ్గరుండి మనం చేపించి వాటికి తినిపించడం జరుగుతుంది. తినిపించిన తర్వాత వాటికి కొంచెం వాటర్ ఇంటేక్ కానీ ఫీడ్ ఇంటేక్ కానీ పెరిగితే ఆటోమేటిక్గా ఇంతకుముందు ఎంత పాలు వచ్చినా ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో పాలు రావడానికి జరుగుతుంది. గతంలో కూడా ఇదే డైరీలో 2 లీటర్లకి 3 లీటర్లకి పడిపోయిన పాలు, పూటకి 9 లీటర్లు ఇచ్చే గేదె కూడా పూటకి 2-3 లీటర్లకు పడిపోయితే క్రమంలో మనం చెప్పిన ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ పాలు రావటం జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇది ఆర్గానిక్ అండి. మనం ఇంట్లో దొరికే, వంటగదిలో దొరికే, మనం నిత్యం మనం కూరల్లో వేసుకునే పదార్థాలతో చేసింది. ఎటువంటి కెమికల్ కాదు, అలానే ఎటువంటి ఇది కాదు. ఇది మనం ఇంట్లో దొరికే, వంటగదిలో దొరికే సామాన్తో చేసింది అనమాట. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మనకి కొంచెం గేదెలు కరెక్ట్గా ఉంటాయి. ఊరక మెడిసిన్స్ ఖర్చు పెంచుకుంటూ పోయే కన్నా ఇలాంటి చిట్కాలు పాటించుకోవడం వల్ల తగ్గిపోయిన పాలు పెరుగు, పాల దిగుబడి పెరిగింది. మళ్ళీ వచ్చేసి మంచి ఆరోగ్యంగా కూడా ఉంటాయి అన్నమాట గేదెలు కూడా. దానాలు తినకపోయినా, గడ్డి తినకపోయినా యథావిధిగా మళ్ళీ 2-3 రోజుల్లో దానాల్లోకి గడ్డి తినడానికి వచ్చేస్తాయి అన్నమాట. మన లడ్డు మనం బెస్ట్ మనం వీటిని లడ్డులు చేసేసి ఒక్కో గేదెకి ఒక్కో లడ్డు పెట్టేసుకోవటమే మనం. మన తిరుపతి లడ్డు అంత లడ్డు చేసేసుకొని అది ఉండాలి. అలాగే అంతంత లడ్డులు చేసుకొని ఒక్కో గేదెకి ఒక్కో గేదెకి తినిపించుకోవటం అన్నమాట. చూసారు కదండి ట్రీట్మెంట్. సో మనం ఏంటంటే గేదెలు ఇచ్చాము అయిపోయింది మన పని అయిపోయింది అని చేతులు దురిపేసుకోకుండా కంపల్సరిగా వెళ్ళి వాళ్ళ దగ్గర కనుక్కొని ఎలా ఉన్నాయి ఏంటి అనేది చర్యలు తీసుకుంటాం అన్నమాట. కంపల్సరిగా వాటి బాగోగులు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటుంటాము. ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళకి డాక్టర్ ఖర్చు తగ్గించడం కోసం, అదే మామూలుగా మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడి ఇంకా ఖర్చులు పెంచడం కాకుండా ఇలా ఆర్గానిక్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేసుకోవటం వల్ల ఏంటంటే వాటి ఆరోగ్యం కూడా బాగుంటుంది, ప్లస్ వాళ్ళకి హీలింగ్ బాగా వస్తుంది, మెడికల్ ఖర్చు కూడా తగ్గిద్ది అన్నమాట.
సో నేనేంటంటే అందరిలాగా నేను 100 గేదెలు ఉన్నతను నా దగ్గర కొనడానికి వచ్చాడు, 50 గేదెలు ఉన్నతను కొనడానికి వచ్చాడని నేను చెప్పను. సో నా పని ఏదో నేను చేసుకుని పోతుంటాను. సో నా దగ్గర కొన్న వాళ్ళకైతే కంపల్సరీగా ఈ భరోసా అయితే నేను ఇస్తాను, దానికి సాక్ష్యం ఈ వీడియోనే. ఇలాగ కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా మన అది డైరీ సొల్యూషన్స్ అంటే కంపల్సరిగా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది, ప్రతిదానికి కూడా మన పర్యవేక్షణ ఉంటుందని చూడొచ్చు. ఇక్కడ గేదెలన్నీ కూడా డొక్కలు ఏవి కూడా లోపలికి లేవు, నీళ్ళ డొక్క కానీ మేత డొక్క కానీ మనకి హర్యానాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి. కేవలం ఏంటంటే టెక్నిక్స్ అన్నమాట, ఎలా మేపాలి, ఏంటి, ఏమేమి పెట్టాలి, ఎండుగడ్డి ఎంత వేయాలి, పచ్చగడ్డి ఎంత వేయాలి, దానాలు ఏమేమి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎలాంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ చూడొచ్చు హర్యానాలు ఎలా చూసాము, ఈ గేదెలు అలాగే ఉంటాయి. ఇవన్నీ గేదెలన్నీ వీటికే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసింది కూడా. సో ఇదండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్.